పన్నులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన జీవోలను రద్దు చేయాలంటూ రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ నిరసన చేపట్టింది. ఇంటి పన్నులు పారిశుద్ధ్యం పన్నులు పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మోపడం అన్యాయమని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం సహాయ కార్యదర్శి నాగరాజు, రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లికార్జునులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణాలలో ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడం మరియు చెత్త సేకరణపై పన్నులు, డ్రైనేజీ క్లీనింగ్లపై పన్నులు, మరుగుదొడ్లపై పన్నులు వేస్తూ పట్టణాలలో నివసించే ప్రజలపై భారాలు పెనుభారంగా మారిందన్నారు. వెంటనే 196, 197, 198 జీవో రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్లో అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి, సిపిఎం డివిజన్ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రజలపై పన్నుల భారాలు మోసే జీవోలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వం